నిర్గమకాండము కాండము ఆరు ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచనం మొదటి భాగం నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచేదను అంటున్నాడు అక్కడ ఇస్రాయేళ్లు ఐగిప్తులో ఉన్నప్పుడు దేవుడు అక్కడ అద్భుతాలు చేస్తూ తెగుళ్ళు రాణించినప్పుడు మరి కర్ర సర్పంగా చేసినప్పుడు సూచిక్రీగా వారు చూపించారు మోషహ్రోన్లు ఐగుప్తు రాజితుట తర్వాత ఇస్రాయల్కి ఐగిప్తులకి కూడా మూడు తెగుళ్ళు మాత్రం కలిసి వచ్చినాయి ఏంటంటే నీరు రక్తంగా అవటం మరి కప్పలు రావటం ధూళి పేలవటం ఈ మూడు కూడా ఇస్రాయెల్కి కూడా వచ్చినాయి ఐగిప్తులతో పాటు ఇస్రాయేల్కి కూడా వచ్చినాయి కానీ ఏగల కడకు ఇక్కడ నుంచి దేవుడు అంటున్నాడు నీ ప్రజలను నా ప్రజలను ప్రత్యేక పరిచేదన అంటున్నాడు ఎందుకంటే వీరు నిబంధన ప్రజలు వారి నిబంధన లేని ప్రజలు కాబట్టి నిబంధన ప్రజలకి నిబంధన లేని ప్రజలు కూడా దేవుడు ఇక్కడ ప్రత్యేక పరుస్తున్నట్టుగా చూస్తున్నాం తర్వాత మనం చూస్తే ఏ ఈగలు ఐగుప్తీరికి వచ్చినాయి కానీ ఇస్రాయల్కి రాలేదు పశువులన్నీ ఐగుప్తీరు పశువులు చనిపోయినాయి కానీ ఇస్రాయల్ పశువులు ఒకటి కూడా చనిపోలేదు వారి ఆవు బుగ్గి బుగ్గిని ఆకాశం అయి ఎత్తినప్పుడు దద్దుర్లు వచ్చినాయి వారి శరీరం అంతా దద్దుర్లు వచ్చినాయి కానీ ఇస్రాయేల్కి రాలేదు వడగండ్లు వారికి పడింది కానీ ఇస్రాయేల్కి వడగండ్లు పడలేదు నిబంధన లేని ప్రజలకి పిడుగులు ఉరుములు వచ్చింది కానీ ఇస్రాయేల్కి ఇవి రాలేదు తర్వాత చెమ్మ చీకటి మూడు రోజులు ఇస్రాయ ఐగిప్తీయులందరికీ వచ్చింది కానీ అక్కడే ఉన్నట్టు గోశాన దేశంలో వెలుగు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం తర్వాత ఇస్రాయే ఐగుప్తీయులందరికీ కూడా నిబంధన లేని ప్రజలందరికీ కూడా తొలి సంతానం జ్యేష్ఠ సంతానంతో సంహరించబడింది కానీ ఇస్రాయేల్ ఒక్కరు కూడా చనిపోలేదు ఆ నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తే వారు నిబంధన అది ఇస్రాయెల్ నడిపిస్తుంటే ఇస్రాయెల్ ముందు సైన్యము ముందు నడిపించిన దేవదూత ఇస్రాయేల్ని తరుముతూ వస్తున్న ఐగుప్తులు వస్తూ వెనక్కి వస్తున్నప్పుడు వారి మధ్యకి వెనక్కి వచ్చింది వారిని వెంబడించిందని రాయబడింది అంటే అయగుప్తుల సైనికును ఇస్రాయేల్ సేనికును మధ్యను నిలిచింది ఆ దేవదత్త మేఘము కనుక అది మేఘము కనుక అని వయబడి ఉంది ఒక ప్రక్కన వారికి అంతా చీకటిచ్చింది వీరికి ఇస్రాయిల్కి రాత్రి అంతా వెలిగించి వీరిని నడిపించింది వారేమో చీకట్లో రాలేకపోయారు చేరుకోలేకపోయారు వీరిని తర్వాత మనం చూస్తే వారికి ఆరి నేలగా ఎర్ర సముద్రం నిబంధన జనులకి ఆరు నెలగా ఎర్ర సముద్రం పాయలైపోయి పొడి నేల మీద వారు నడిచి వారు మొత్తం ఇరవై లక్షల మంది సైన్యము వారి పశువులు వారి సమస్తము దాటిపోయింది కానీ అదే అదే త్రవ వస్తున్న ఐగుప్తీలు అదే నీళ్లు వారిని ముంచి వేస్తని నిబంధన జన్లు ఏమని దాటి వెళ్ళారు మనం కూడా అలా దాటదామని వచ్చినటువంటి నిబంధన లేని జనం మునిగిపోయారు నిబంధన జనులకి నిబంధనలు లేని జనులకి అది తేడా దేవుడు కూడా గ్రంథంలో కూడా అంటాడు ఎవరు నొసటి మీద గుర్తుందో వారిని మాత్రం ముద్రించు వారికి మాత్రం కీడు రాకూడదు అంటాడు మరి తర్వాత అంతంలో కూడా ఎవరు నసటి ఎందు దేవుని ముద్రంటితో వారికి మాత్రమే విడుదల అక్కడ కూడా బుద్ధి లేని కనికలు బుద్ధిగల కనికలను దేవుడు వేరు చేస్తాడు గోధుమల్ని గోధుమల్ని పొట్టును కూడా దేవుడు వేరు చేస్తాడు గురుగుల్ని వేరు చేస్తాడు లేక మంచి గిన్నెలని పొట్టును దేవుడు వేరు చేస్తాడు సంఘంలో పొట్టు మామూలుగా ఉంటా మామూలు వాళ్ళు కూడా ఉంటారు కానీ దేవుడు వాళ్ళని వేరు చేస్తాడు నిబంధన జేనుల్ని పరలోకానికి వారసులుగా చేస్తాడు నిబంధన లేని వారిని ఇచ్చిన కాగిని పంపిస్తాడు నిబంధన జీనులు దేవునితో నిబంధన చేసుకున్న జనుల్ని దేవుడు నిత్యం నడిపిస్తాడు ఇది శ్రమైన ఇరుకైన ఇబ్బంది అయినా శోధనల బాధలు వారికి ఉండవని లేదు కానీ ఒక సమయం వచ్చినప్పుడు వారిని ప్రత్యేకపరుస్తాడు దేవుడు కాబట్టి మనం అందరం కూడా నిబంధన జనులుగా ఉండాలని దేవునితో నిబంధన చేసుకున్న నిబంధనలు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి కృప వాకి ఉంటున్న వారికి అందరికీ అనుగ్రహించును గాక ఆమె